ఏనా అంత పిల్లలంతా వచ్చినారు ఎవరితో పాటు వచ్చినారు నమస్తే ఎక్కడ కూర్చో ఒక నిమిషం ఉండు కూర్చో ఎయిత్ క్లాసా ఎమ్మీ గారు నమస్తే ఇప్పుడు నా దగ్గర ఇంద్రమ్మ కాలేజ్ పిల్లలు వచ్చినారు వాళ్ళు ఎయిత్ క్లాస్ చదువుతున్నారంట ఎంతమంది ఉన్నారు అలా టీచర్లు ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్ ఎంతమంది ఉన్నాయి ఇద్దరు టీచర్లు అది కాకుండా వీళ్ళు నలుగురు మొత్తం 6 మంది ఉన్నారు సో 6 మంది ఉన్నారు మామూలుగా అయితే ఓవరాల్ గా కావాల్సింది 10 మంది కావాలా చూసి అడ్జస్ట్ చేయండి పిల్లలందరూ వచ్చిన వాళ్ళు స్కూల్ పిల్లలు వచ్చినారు ఇంకొక ఇద్దరు ఏమైనా ఉంటే చూడండి ఒకసారి సరే ఈ రేషనలైజేషన్ రూరల్ అయిపోయినాక అర్బన్ మొదలవుతుంది కదా అప్పుడు చూసి సరే నువ్వే క్లాసు దానికొచ్చి మళ్ళీ అనుంచి ఇటుకు వచ్చినారా ట్యూషన్ వచ్చినారు ఇంద్రమ్మ కాలేజ్ నుంచి సర్లే మీకు నలుగురు 6 మంది టీచర్లు ఉన్నారంట సెకండ్ క్లాస్ వరకు ఇద్దరు తర్వాత నలుగురు ఉన్నారంట కదా ఇంకో ఇద్దరు ముగ్గురు కావాలి అంటున్నారు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి పల్లెలకి అంతా అయిపోతానే మళ్ళీ టౌన్ లో పెట్టి చేస్తాం టెంపరీగా ఏం ఉద్యోగాలు ఏమి ఉండవులే అందరిని పర్మనెంట్ గానే వేస్తారు ట్రాన్స్ఫర్లు అయిపోయినాక పర్మనెంట్ గా వేస్తారు సన్నా బాగా చదువుతున్నారా ఫుడ్ ఎట్లుంది బాగుందా గురువారం కిచిడీ సరిగ్గా లేదన్నారు కిచిడీనే ఏందది బిస్మిల్లా బాత్ ఎట్లుంది గురువారం మళ్ళీ బాగుందంట సెపరేట్ సెపరేట్ ఇస్తున్నారు అట్లా చేస్తే బాగుందా బాత్రూమ్ బాయ్స్ లేదా గర్ల్స్ కట్టించినారు నాడు నెల్లు రాలేదా అది ఒకసారి కొట్టి మీ ఓకే స్కూల్స్ రిపేర్స్ ఈడేం స్కాలర్షిప్లు ఇస్తున్నారు హలో సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీలో నాడు నేడు కింద వచ్చిందా అయిపోయిందంటే ఇప్పుడు బాయ్స్ ఏమంటున్నారంటే పిల్లలు మాకు బాయ్స్ కి టాయిలెట్ లేదు అదేవిధంగా దీంట్లో ఇవి పనిచేయటం లేదు అంటున్నారు ట్యాప్స్ పనిచేయటం లేదు అంటున్నారు వచ్చినాడా ఏంది చెప్ప ఒక్క నిమిషం అండి మాట్లాడు అయితే నాడు నేడు అయిపోయింది అయిపోయిందా నాడు నేడు హలో సరే సర్లేండి సార్ హలో ఈ డి గారు ఈ ఇంద్రమ్మ కాలనీలో నాడు నేడు అయిపోయిందా అయిపోయిందంట ఆడ పిల్లలు వచ్చినా నా దగ్గరికి ఈ బాయ్స్ బాత్రూమ్స్ను అదేవిధంగా బాయ్స్కి బాత్రూమ్స్ లేవంట గర్ల్స్ దాంట్లో లేక ట్యాప్లు పనిచేయడం లేదంట చూడండి ఒకసారి సరే సరే పంపిస్తాను
మీరు ఒకసారి పోయి చెక్ చేసుకోండి. మరి బాయ్స్ కట్టినప్పుడు బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ సెపరేట్ కట్టాం కదా. కట్టారు సార్ అప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉంది కదా. ఆ స్ట్రెంత్ అప్పుడు దాని ప్రకారం ఇచ్చిండారు. ఇప్పుడు మళ్ళీ పొందాలని మళ్ళీ కొన్ని స్కూల్స్ స్ట్రెంత్ పెరిగినట్టుంది. సరే ఒకసారి పోయి ఒకసారి చూడండి, మళ్ళీ ఏమైనా ఒకటి రెండు కావాలంటే కట్టించి కారు. సరే సార్. సరే రైట్. ఇంకా ఏమన్నా చెప్పు. పీటీనా గేమ్స్ కలేడా. ఇప్పుడు చదువు చెప్పడానికి ఇద్దరు తక్కువ ఉన్నారంటున్నావు కదా, వాళ్ళందరూ వచ్చిన తర్వాత పీటీ ట్యాప్లా. ఎయిత్ క్లాస్ ట్యాబ్లా వస్తాయిలే, నేను వచ్చి ఇస్తాను మీ స్కూల్లో. సరేనా, నేను వస్తాపా. ట్యాబ్లు పల్లెలోకి ఇచ్చినారు, అది ఒక్కో దానికి ఇచ్చుకుంటూ వచ్చినాము. టౌన్ లో వాళ్ళకి ఇంకా ఇవ్వలే, ఇస్తారులే అన్ని స్కూళ్ళకు. ఏమైనా ట్యాబ్స్ అవి?